ముందుగా 47 లక్షల మందికి అని చెప్పి 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. ఇక మొత్తంగా 25 లక్షల మంది రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ సర్కార్. ఈ మోసానికి సంబంధించి రైతులంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు. మనకి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లివిల్, లెక్కలు ఎట్లా చూసినా కూడా నిన్న మాట్లాడిన మాటకి ఇవాళ మాట్లాడుతున్న మాటలకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుల్ని నిండా నిలువున ముంచేసింది అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతులకి రుణాలు మాఫీ జరగకముందే 3 దఫాలుగా అయింది అయిపోయింది. అసలు ముందైతే ఎట్ ఏ టైం చేస్తామని చెప్పారు, కానీ తర్వాత 3 విడతలు అన్నారు. తర్వాత అన్ని క్వరీస్ పెట్టుకుంటూ 25 లక్షల మందికి పైగా రైతులకు రుణాలు మాఫీ జరగని పరిస్థితి. అంటే ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఇప్పటికైనా కూడా నిజంగా మిగిలిన 25 లక్షల మందికి రుణాలు మాఫీ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ స్వేచ్ఛ, ఏదైతే రాష్ట్రంలో రైతు రుణమాఫీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతును అడ్డగోలుగా పంగనామాలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఏదైతే పావుల రుణాలు చేసి బారాన ప్రచారం చేసుకున్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. ఏదైతే మొదటగా మేము డిసెంబర్ 9 నాడే మేము 2 లక్షల లోపు రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేస్తాం, రైతాంగానికి విముక్తి కల్పిస్తామని గొప్పలు చెప్పిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కనీసం పావుల వంతు కూడా రుణాలు మాఫీ చేయలేదు, 7500 కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేశామని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న చెప్పిన మాటలు చూస్తుంటే రాష్ట్రంలో 40 లక్షల పైచిలుకున్న రైతాంగానికి సంబంధించిన రుణాలకు మాఫీ కేవలం 22 లక్షల మందికి మాత్రమే అయిందన్నట్టు కూడా ఇప్పుడు స్పష్టంగా మనకు లెక్కలతో అర్థమవుతుంది. అంటే ఏదైతే వాళ్ళు గొప్పగా చెప్పిన 40 లక్షల మంది రైతాంగానికి ఒకే దఫలో మేము రుణాలు మాఫీ చేస్తామన్నారు, కానీ తీరా చూస్తే 2-3 విడతలుగా రుణాలు మాఫీ చేశారు. అది కూడా అరకొరగా రుణాలు మాఫీ చేసి ఇవాళ అబసు పాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి స్పష్టమైంది. ఎక్కడ చూసినా ఎవరికి రుణాలు అందలేదని చెప్పేసి రోడ్లెక్కుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం పావుల వంతు కూడా మా గ్రామంలో రుణాలు మాఫీ కాలేదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి వల్ల కనిపిస్తుంది. 40 వేల కోట్లు మాకు ఇవాళ రుణమాఫీకి అవసరపడతాయని మొదటగా చెప్పిన ప్రభుత్వం, తర్వాత క్యాబినెట్ డిసిషన్లో మాత్రం 31 వేల కోట్లు మాత్రమే రుణాలు మాఫీ చేయడానికి అవసరపడతాయని చెప్పారు. తర్వాత తీరా చూస్తే ఈ 17 వేల 900 కోట్లకు మాత్రమే ఇవాళ రుణాలు మాఫీ చేసిన పరిస్థితి. అంటే దాదాపు 35 నుంచి 40% మంది రైతాంగానికి మాత్రమే ఇవాళ రుణాలు అందినాయి. అవి కూడా అరకొరగా, 100,000 లోపు ఉన్న వారికి చాలామందికి 10,000, 20,000, 30,000 అయినాయి. 50,000 ఉన్న వాళ్ళకు కూడా చాలా తక్కువ మొత్తంలోనే రుణాలు మాఫీ అయ్యి, 2 లక్షలు ఉన్న వాళ్ళకు కూడా చాలా తక్కువ మొత్తంలోనే ఇవాళ రుణాలు మాఫీ అయిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. స్వచ్ఛందంగా రైతాంగం వల్ల మోసపోయాం, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మేము మోసపోయామని రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి శివయాత్ర చేస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో రైతాంగం చేస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్రం కనిపిస్తుంది. ఏదైతే రైతాంగాన్ని కనీసం రైతు భరోసా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు రైతు పెట్టుబడి సాయం కింద ప్రతి పంటకు ఎకరాకు 5,000 ఇస్తే ఇవాళ 7,500 చొప్పున మేము సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి మాట తప్పి ఇవాళ ఆ పైసలనే ఇటు రుణమాఫీకి డైవర్ట్ చేసి ఆ పైసలు ఇవ్వకుండా ఇటు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడంతో రైతులంతా కూడా ఆగ్రహజాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంతా కూడా రైతుల ధర్నాలు రాస్తారోకలు నిరసనతో అట్టుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నిన్న స్వయంగా ఒక ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఎస్ఎల్బీసీ సమావేశంలో 7,500 కోట్లు మాత్రమే మేము బ్యాంకుల నుంచి రైతుల అకౌంట్లో చేరాయని చెప్పిన మాటలు ఇలా స్పష్టం చేస్తున్నాయి వారు ఎంత మాత్రం రుణాలు మాఫీ చేశారనేది. మరో మంత్రి చెప్తూ సాంకేతిక సమస్యలు ఉన్నాయి, రైతులు పేర్లు మ్యాచ్ అయితే లేవు, ఆధార్ కార్డు నెంబర్లు తప్పున్నాయి, ఆధార్ కార్డు అంటే రుణాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూడకుండానే బ్యాంకులు రుణాలు ఇచ్చిరా అని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా మండిపడుతున్నారు. రుణాలు తీసుకున్నప్పుడు 1,25,000 పేపర్లు అడిగారు, 1,25,000 సంతకాలు పెట్టించుకున్నారు, ఆనాడు లేని రుణాలు ఇచ్చినప్పుడు లేని ఇబ్బందులు ఇవాళ రుణాలు మాఫీ చేసేటప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఇది ఖచ్చితంగా రుణాలను ఎగ్గొట్టేందుకే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కొర్రీలు పెడుతుంది అనేది కూడా మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ రుణాలు రైతాంగానికి రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ఇలాంటి కొర్రీలు చెప్తున్నారు, 1,25,000 కారణాలు చెప్తున్నారే తప్ప రుణాలు ఇద్దామన్న సోయి లేదు, కాబట్టి మేము ఖచ్చితంగా వేటాడుతాం, రుణాలు మాఫ్ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరు బాట పట్టింది, రైతాంగానికి మద్దతుగా నిలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మద్దతుగా రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బ్యాంకులను ముట్టడిస్తున్నారు, బ్యాంకులకు లాకులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారికి మద్దతు తెలుపుతూ రేపు ప్రభుత్వంపై పోరు చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతా కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, రైతాంగానికి అండగా ఉంటూ, రైతాంగానికి ఒక భరోసా కల్పించే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రేపు సిద్ధమైంది. ఇప్పటికే చాలా చోట్ల కూడా రైతులంతా కూడా తమ తమ అకౌంట్లకు రుణాలు రాలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకుల చుట్టూ తిరిగితే వారు 1.25 లక్ష సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగితే మాకు సంబంధం లేదు, మాకు ప్రభుత్వం చెప్పింది మేము చేసామని చెప్తున్నారు. ఎవరిని అడగాలనో తెలియని పరిస్థితి, ఎవరిని కలిస్తే ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి వల్ల రాష్ట్ర రైతాంగంలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. కాల్ సెంటర్కు దాదాపు 130,000 పైచీలకు ఫిర్యాదులు వచ్చాయంటే ఇవాళ రైతులు రుణాలు ఏ మేరకు రుణాలు మాఫీ అయినాయో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరి, వాళ్ళ మంత్రులే ఒక్కొక్కరుగా బట్టబయలు చేశారు. మొదటగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు ఇతర మంత్రులు కూడా మేము రుణాలు ఇంతే చేశాం, ఇంత చేస్తామని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పావుల రుణాలు మాఫీ చేస్తే బారాన ఏదో ప్రచారం చేసుకున్న చందంగా ఇవాళ రుణాలు మొత్తం మాఫీ చేసినాం, ఇవాళ రుణాలే లేవు అని చెప్పేసి విముక్తిని కల్పించమని గొప్పలు చెప్పిన మాటలు కూడా ఇవాళ వాళ్ళ మంత్రులే ఇవాళ కాదు రుణాలు మాఫీ చేయలేదు, మేము త్వరలో చేస్తాము, కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పిన పరిస్థితి చూస్తుంటే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం మరోసారి బట్టబయలైంది. రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది అబద్ధం, ఒకే విడతలో మాఫీ చేస్తామని చెప్పింది అబద్ధం, ఈ ఫలానా డేట్ లోపల చేస్తా మాఫీ చేస్తామని చెప్పింది, డెడ్ లైన్ విధించింది, దాన్ని దాటవేసింది కూడా, ఆహామీ కూడా అబద్ధం. అంటే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. మాఫీ అయిపోయింది, పూర్తయిపోయిందని కూడా అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు, మంత్రులు ఇంకో విధంగా కవర్ చేస్తున్నారంటే తల ఒక మాట మాట్లాడేసి అంత హడావిడి చేసేస్తే సరిపోతుంది, ప్రజలను మేనేజ్ చేయొచ్చు అనే ఒక ధోరణి కనిపిస్తుందా, లేకపోతే నిజంగా ఒక సమన్వయ లోపంతోనే ఎవరికి ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికి క్లారిటీ లేకుండా ఈ వ్యవస్థ నడుస్తుందని అనుకోవాలా? అంటే రెండు అంశాలు ఇలా, మొదటగా కాంగ్రెస్ పార్టీ అంటేనే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కాలయాపన చేస్తారనేది ఒక నానుడి ఉంది. అందులో భాగంగా ఇలా కాలయాపన చేసేందుకు తలా ఓ మాట మాట్లాడితే రైతులు ఏముందులే ఊరుకుంటారనే ఒకటైతే, మరోటి ముఖ్యమంత్రి ఏమో చేసినాం పూర్తిగా అనడం, ఇటు మంత్రులు చేయలేదేమో, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మేము పూర్తిగా రుణాలు మాఫీ చేశామని చెప్పాడు. ఎక్కడ ప్రెస్ నోట్ మాత్రమే ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో చెప్పలేదు. అంటే రైతులకు, ఇటు రైతులను మోసం చేయడమే లక్ష్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు పనిచేస్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి ఏదైతే మేము పూర్తిగా రుణాలు మాఫ్ చేశాం అంటే రైతాంగం ఊరుకుంటుంది, రైతాంగం మేము రోడ్లపైకి రారు, వారిని ఏదో మభ్య పెట్టినట్టు చెప్తే అయిపోతుంది అనే యాంగిల్లో ఆనాడు ముఖ్యమంత్రి చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని తప్పిపుచ్చుకునేందుకు ఇవాళ మంత్రులు కొత్త డ్రామా ఎత్తారనేది కూడా ప్రధానంగా రైతుల్లో చర్చ జరుగుతుంది. రైతులు కూడా అదే ఆలోచిస్తున్నారు, ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, కుట్రలు చేస్తుందని ఉందో అది వల్ల అక్షరాల సత్యమైందని చెప్పేసి కూడా రైతులంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారు ఒక మాట చెప్తుంటే మరో ఇటు సైడ్ వచ్చేసి అధికారులు మాత్రం మరో మాట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒకే రోజు 4 మంత్రులు 4 మాటలు మాట్లాడిన తీరు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాళ్ళు రుణాలు ఎగ్గొట్టేందుకే స్పష్టంగా ఒక ప్రణాళిక బద్ధంగానే మాయమాటలు చెప్తున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ రైతాంగానికి రుణాలు పూర్తి స్థాయిలో మాఫీ చేసే వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుండబద్దలు కొట్టి చెప్పారు. రేపు ఆయన ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఖచ్చితంగా రైతాంగానికి మద్దతుగా, రైతాంగానికి బాసటగా నిలిచేందుకు, రైతాంగానికి భరోసా కల్పించేందుకు ఆ ధర్నాలో కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొంటామని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు సైతం ఏదైతే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేవుళ్లపై ఒట్లేసి మరీ ఇవాళ మేము రుణమాఫీ చేస్తాం, ఒకేసారి రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన మాటలు ఇవాళ కట్టుబడి లేకపోవడంతో ఆ రైతాంగానికి ముఖ్యమంత్రి హోదాలో చేసిన మాటలకు ప్రాయశ్చిత్తంగా ఇవాళ ఏదైతే మాజీ మంత్రి హరీశ్రావు సైతం దేవుళ్లను ప్రాధేయపడి ఉన్నారు. ముఖ్యమంత్రి మాటలు ముఖ్యమంత్రికే వర్తింప చేయాలి, దేవుడా కనీసం రైతాంగానికి ఎలాంటి పాపాలు ఉండొద్దని చెప్పేసి కూడా రేపటి నుంచి దేవాలయాల బాట పట్టున్నారు మాజీ మంత్రి హరీశ్రావు. ఖచ్చితంగా రేపు మొదలు యాదాద్రి దేవాలయంలో పూజలు చేసి అనంతరం ముఖ్యమంత్రికి
కనీసం జ్ఞానం కలిగించేలా చేయాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు భావిస్తున్నారు. ఆ తర్వాత ఆలేరులో జరిగే ధర్నాలో ఆయన పాల్గొంటారు. ఎక్కడ చూసినా ఇవాళ రైతాంగం అంతా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సమస్యల వలయంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనీసం రైతాంగాన్ని పట్టించుకున్న పాపన మొదలేదు. ఎవరైతే ధర్నాలు రాస్తారోకలు చేస్తున్న రైతాంగాన్నిపైన ఇవాళ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్న పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కనిపిస్తుంది. అడిగిన పాపానికి జైల్లో వేస్తున్న పరిస్థితి, ఒక సంవత్సరం కాదు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా కేసులు బుక్ అయ్యే విధంగా సెక్షన్లు నమోదు చేస్తున్న తీరు కనిపిస్తుంది. ఇవాళ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నారు, రైతు రుణమాఫీ చేయమని అడుగుతున్నారు. రుణమాఫీ చేస్తా చేయమన్న పాపానికి ఇవాళ మమ్మలను జైల్లో పాలు చేస్తున్నారు. అదే మరి మాట చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాన్ని ఏం చేయాలి, ప్రభుత్వంలోని పెద్దల్ని ఏం చేయాలని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మొదటగా రేపు రైతు రుణమాఫీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనుంది. ఇది రేపు మొదలు మాత్రమే, ఇంకా చాలా ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే రైతాంగానికి అనేక సమస్యలు కట్టుమిట్టాడుతున్నాయి. ఇవాళ రైతు భరోసా లేకుండా, ఇటు రైతు రుణమాఫీ కాకుండా మేము వ్యవసాయం పనులు చేసుకుందాం, వ్యవసాయ పనులు చేసుకుందామంటే మాకు రుణాలు మాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంకుల నుంచి సమాధానం రాక, ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగితే వారు సమస్యల పరిష్కారానికి దారి చూపకపోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నాం. మా పనులు ఎవరు చేయాలి, మా పనులన్నీ పెండింగ్ ఉన్నాయి, మీరు రుణాలు మాఫీ చేస్తారా చేయరా అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో దదమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎప్పటి వరకు రుణాలు మాఫీ కాని వారికి ఎప్పటి వరకు రుణాలు మాఫీ చేస్తారో ఒక తేదీ ప్రకటించాలి. ఇప్పటి వరకు ఎంతమందికి రుణాలు మాఫీ కాలేదో ఆ నెంబర్ ప్రకటించాలి. ఎంతమందికి మాఫీ చేశారు, 1000 కోట్లు మాఫీ చేశారు, ఎంతవరకు అంటే ఎంత 1 లక్ష 50 వేల 2 లక్షల లోపు ఎంతమంది ఉన్నారు ఆ సంఖ్యను కూడా వెల్లడించాలి. ఇప్పుడు జిల్లాల వారిగా కూడా సంఖ్యను వెల్లడించాలని చెప్పేసి కూడా రైతులంతా తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా రైతు రుణమాపై మాట ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ రుణాలు చేయాలని చెప్పేసి కూడా వారంతా కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నమే చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది. అందులో భాగంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాటలు వారి మంత్రుల వ్యవహారం చూస్తే అర్థమవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు బీఆర్ఎస్ పార్టీ సైతం జంగు సైరను మోగించింది. స్వేచ్ఛ రైట్ లెవెల్ మొత్తంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపన అవలంబిస్తున్న వ్యవహార శైలిని బట్టి రైతులకు అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా పచ్చి మోసమని రైతులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. మరి ఇచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్న రైతుల మీద దౌర్జన్యం జరుగుతుంది. వాళ్ళ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదవుతున్నాయి.